హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిదర్శన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ సమ్మర్ కదా, పిల్లలందరికీ హాలిడేస్ కదా, సో అందరూ టూర్స్కి వెళ్తుంటారు. సో టూర్స్కి వెళ్ళేటప్పుడు మనము ఈజీగా మనం ఇలా లిస్ట్ రాసుకొని మనం ఫాలో అయ్యామంటే అన్నీ జాగ్రత్తగా సర్దుకోగలము. సో ఈ లిస్ట్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. ఎన్ని డేస్ ప్లానింగ్ అయితే అన్ని డేస్ దానికి తగ్గట్టు మనం అన్నీ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మై క్లాత్స్, కుర్తీస్, లెగ్గిన్స్ అండ్ నైట్ వేర్, దుప్పటాస్, స్కార్ఫ్ అండ్ అండర్ గార్మెంట్స్, ఇవన్నీ నేనైతే పెట్టుకుంటున్నాను. తర్వాత మా హబ్బీ క్లాత్స్, షార్ట్స్, నైట్ ప్యాంట్స్, టీషర్ట్స్, బెల్ట్, ట్వాల్స్ అండ్ కర్చీఫ్స్, బాడీ స్ప్రే, ఇవన్నీ హస్బెండ్కి. అదేవిధంగా కిడ్స్ వేర్కి, కిడ్స్ ఎవరైనా ఉంటే టీషర్ట్స్ అండ్ జీన్స్ ప్యాంట్స్, నైట్ డ్రెస్సెస్ అండ్ ఇన్నర్స్, ఈ విధంగా అన్నీ మనం వన్ బై వన్ ఇలా రాసుకొని పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ట్రా క్లాత్స్ అనేది బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్, ఎక్స్ట్రా ట్రావెల్ అనేది ఒకటి ఉండాలి. బెడ్షీట్స్ అయితే పక్కాగా ఉండాలి, ఎందుకంటే చలి వేసిన అలాంటప్పుడు మనకి బెడ్షీట్స్ పక్కాగా ఉండాలి, జర్నీ టైంలో యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మై యాక్సరీస్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ టిక్ టాక్స్ అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, వాచెస్, నెయిల్ పాలిషెస్, ఫ్లక్కర్స్, ఇవన్నీ అయితే పెట్టుకున్నాను. అదేవిధంగా స్కిన్ కేరు, టాయిలెటర్స్, లిప్ బాము, బాడీ లోషను, ఫేస్ వాష్, ఐబ్రో పెన్సిల్, మేకప్ కిట్, పాన్స్ వైట్ బ్యూటీ క్రీమ్, ఇవన్నీ పెద్ద పెద్దవి కాకుండా మనకి శాంపిల్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడం అయితే ది బెస్ట్. ఎందుకు అంటే మళ్ళీ పెద్ద పెద్దవి హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. సో చిన్న చిన్నవి శాంపిల్స్ ఉంటాయి కదా, శాంపిల్ పీసెస్ అవి పెట్టుకొని వెళ్ళడం బెస్ట్. అదేవిధంగా మెడిసిన్, మెడిసిన్ అయితే పక్కాగా పెట్టుకోవాలి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఫీవర్ అండ్ అదేవిధంగా జలుబు, దగ్గు అలాంటివి అయితే వస్తుంటాయి. సో పక్కాగా ఈ మెడిసిన్ అనేది పెట్టుకోవాలి. జెండు బామ్ అండ్ ఫీవర్ ట్యానింగ్, చిన్నపిల్లలకి ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది అయితే మనకి తెలియదు కదా, సో పెట్టుకోవాలి. కోల్డ్ అండ్ కాఫ్ ట్యానింగ్, హగ్గీస్, వెట్ వైప్స్, డోలో 650 ట్యాబ్లెట్స్, వామిటింగ్ సిరప్, ఓఆర్ఎస్ బాటిల్, గ్లూకోజ్ ఎనర్జీ డ్రింక్, నావ్స్ అండ్ డ్రాప్స్, ఇవన్నీ అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళకి ఎప్పుడు ఫీవర్ వస్తుంది అనేది తెలియదు, అదే మన దగ్గర ఉందనుకోండి వెంటనే మనం వేయగలము. టూర్స్కి వెళ్ళినప్పుడు పక్కాగా మెడిసిన్ అనేది తీసుకెళ్ళాలి, లేదంటే అక్కడ ఇబ్బంది పడతాం మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇవి పక్కాగా తీసుకెళ్లాల్సినవి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అండ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాష్, హౌస్ కీస్, శానిటైజరు, మాస్క్స్, చార్జర్స్, మొబైల్స్, ఇయర్ ఫోన్స్ అండ్ అదేవిధంగా పవర్ బ్యాంక్, టికెట్స్, వాలెట్, ఇవన్నీ అయితే మనం పక్కాగా తీసుకెళ్ళాలి. మనం ఇవన్నీ ఇట్లా లిస్ట్ రాసుకున్నామంటే మనం బ్యాగ్ సర్దుకునేటప్పుడు ఈజీగా పెట్టుకోవచ్చు ప్రతిదీ, మనకు ఒక ఈజీ వేలా ఉంటుంది ఇది. మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని పెట్టామనేది బ్యాగ్లో పెట్టిన తర్వాత చూసుకునేదానికంటే దీని ప్రకారం లిస్ట్ ప్రకారం అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనం బ్యాగ్ తీసేసుకొని అన్నీ ఒక వన్ బై వన్ పెట్టేసుకోవచ్చు ఈ లిస్ట్ చూసుకుంటూ. అదేవిధంగా అదర్స్ స్నాక్స్, హ్యాండ్ బ్యాగ్, ఎక్స్ట్రా బ్యాగ్స్, మనకి ఏమైనా వెళ్ళేటప్పుడైతే అంత ఇబ్బంది ఉండదు, వచ్చేటప్పుడు వచ్చేసి కొన్ని వెయిట్ క్లాథెస్ ఉంటాయి కదా, అవైతే అన్నిట్లో కలిపేస్తే పాడైపోతుంటాయి కదా. సో ఇలా వచ్చేసి మనము ఎక్స్ట్రా 2 బ్యాగ్స్ తీసుకెళ్ళామనుకోండి, ఆ బ్యాగ్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. అదేవిధంగా షూస్, ఫ్రూట్స్ ఏ ఒకటి స్నాక్స్ అయితే తీసుకెళ్ళాలి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న చోట తినడానికి ఏ ఒకటి కావాలి కదా. సో ఆ విధంగా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్స్, పేస్ట్, బేబీ లోషను అండ్ బ్రషెస్, వాటర్ బాటిల్స్, స్పాడ్స్, స్పూన్స్ అండ్ గ్లాస్. చిన్నపిల్లలు ఉన్నప్పుడు పక్కాగా ఒక స్పూన్, ఒక గ్లాస్ అయితే పక్కాగా ఉండాలి. ఒకవేళ మరీ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి మిల్క్ బాటిల్ అయితే సరిపోతుంది. అండ్ కోంబు, పౌడర్ పఫ్, పౌడరు అండ్ మిర్రర్, ఇవన్నీ కూడా మనం మెయిన్ థింగ్స్ అన్నమాట. ఇలా రాసుకోవడం వల్ల మనకైతే మనం పెట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, బ్యాగ్లో పెట్టుకొని తాపకి మనం చూసుకుంటా ఉన్నామనుకోండి కష్టమవుతుంది. సో ఇలాగా రాసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ వీడియో అనేది ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి అందరూ ట్రిప్స్కి వెళ్తుంటారు, సో అందరికీ యూజ్ అవుతుందనేసి నేను ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో నచ్చితే కనుక పక్కాగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉంది అనేసి ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.
టుడే ఏం పెట్టుకోవాలి ఏంటనేది లిస్టు షేర్ చేశాను కదా, రేపు ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ చిన్న బ్యాగ్లోనే స్పేస్ ఉన్న దాంట్లోనే మనం ఎలా సర్దుకోవాలి అనేది అయితే రేపటి వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోతుంది, సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. బై ఫ్రెండ్స్.